కాజు మింట్ పులావ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాజు మింట్ పులావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, పుదీనా కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, జీడిపప్పు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా పేస్ట్ 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు 1. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. పద్మ గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. స్టవ్ లిట్ చేసాను కదా, ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకోవాలండి. ఓకే. సో పుదీనా పేస్ట్ అలా ఏమైనా చేసుకోవాలా? పుదీనా పేస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి. ఓకే. సో దీంట్లో కొంచెం 1 పచ్చిమిర్చి వేసి కొంచెం సాల్ట్ వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్. ఓకే, పెట్టుకోవాలి. సో కొంచెం పేస్ట్, కొద్దిగా ఆకులు 2 వాడతారా? ఓకే. ఫస్ట్ ఇది కాజు ఫ్రై చేసుకుందామండి నెయ్యిలో. ఓకే. సో కాజు మింట్ పులావ్ కాబట్టి కొంచెం జీడిపప్పు వేసుకోవాలి. ఎక్కువ పడుతుంది. కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు, గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే. సో రైస్ కూడా ముందు బాయిల్ చేసి పెట్టుకోవాలి. రైస్ బాయిల్ చేసి పెట్టుకోవాలండి. బాస్మతి రైస్ అయితే బాగుంటుంది టేస్ట్, నార్మల్ అయినా పర్లేదు, కాకపోతే బాస్మతి టేస్ట్ బాగుంటుంది. ఓకే. ఇది ఫ్రై చేసుకోవాలి. ఇది చూడండి, బ్రౌనిష్ అయ్యాయి చూడండి గోల్డ్గా. ఇది తీసేసుకుందాం మనం బౌల్లోకి. ఓకే. ఇప్పుడు వేయించుకున్నాం కదండి, మనం ఫస్ట్ మళ్ళీ ఏం చేయాలంటే కొంచెం నెయ్యి, ఇంకొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నట్టు. కొంచెం కమ్మగా, అది కొంచెం నూనె, తక్కువ నూనె. ఓకే. నెయ్యి ఎక్కువ వేసుకోవాలి. ఓకే. ఇప్పుడు కొంచెం వేడైంది కదా, మనం పచ్చిమిర్చి, చిలికలు కొన్ని సరిపోతాయి. సో టేస్ట్ టేస్ట్ అనుగుణంగా వేసుకోవచ్చు మనం. జస్ట్ లిటిల్ బిట్. ఎలాగో పుదీనా పేస్ట్లో కూడా కొంచెం పచ్చిమిర్చి, మిర్చి వేసాను, తక్కువ వేసాం అనమాట, తక్కువ రైస్ కాబట్టి. ఓకే. ఒకటి వేసాను. కొంచెం మసాలా దినుసులు, ఆకు, ఇలాచి, ఇలా ఉందా. ఓకే. బేసిక్గా అన్నీ రెడీ పెట్టుకుంటే మనకి ఇది చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. ఫాస్ట్గా వచ్చి టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఓకే. అలా వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ తీసుకోవాలండి. ఓకే. ఫ్రెష్ అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది. బాక్సెస్లో అవి పెట్టడానికి కూడా ఇలా అయితే ఒక వెరైటీతో అయిపోతుంది కదా. ఇప్పుడు సన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకోవాలండి. ఓకే. కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. సో మనకి ఇంకేమి వెజిటబుల్స్ లేవు కాబట్టి ఎక్కువ వేసుకోవచ్చు, ఉల్లిపాయ ఎక్కువ వేసుకుని. పిల్లలు ఉన్నారా అండి? ఇద్దరు పిల్లలండి, పాప బాబు. ఏం చేస్తున్నారు వాళ్ళు? పిల్లలు ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది, జాబ్ చేస్తున్నారు ఇద్దరు. జాబ్స్? ఓ, హైదరాబాదేనా వేరే? హైదరాబాద్లోనేనండి. ఓకే. సో మీరు బాక్స్లు పెట్టిస్తారా లేదా అక్కడ ఆఫీస్లోనే తినేస్తారా? బాక్స్ పెట్టిస్తాము, కాకపోతే ఈ మధ్యన మన కరోనా టైంలో ఇంట్లో కూడా టేస్టీ కావాల్సి వస్తుంది. ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, ఎక్కువ అవుతుంది. ఓకే. ఇది ఉండి, ఇది కొంచెం గరం మసాలా. ఓకే. ఇది కూడా వేసుకోవాలి. సో కొంచెం మసాలా దినుసులు, అలాగే కొద్దిగా పౌడర్ పొడి కూడా కొంచెం లిటిల్ బిట్. ఓకే. ఇప్పుడు ఫ్రెష్ పుదీనా ఆకులు, కొంచెం సాల్ట్, 1 పచ్చిమిర్చి. ఓకే. దీన్ని వేసుకోవాలి, ఫ్రెష్ది అయితే బాగుంటుంది. ఓకే. ఇది కూడా టేస్ట్ కనుగొనగానండి, కొంచెం మాకు మింట్ ఎక్కువ ఇష్టం అనమాట. ఓకే. అందుకని కొంచెం ఎక్కువ వేస్తున్నాను. యా, కలర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అవును. బేసిక్గా పుదీనా ఎంత వేసినా కూడా మనకి రైస్లో టేస్ట్ బాగానే ఉంటుంది. సో ఈ మధ్య అయితే ఎక్కువ వెరైటీస్ ట్రై చేస్తున్నారా? ట్రై చేస్తున్నాము. ఉన్న వాటిని కొంచెం ఇన్నోవేటివ్గా చేయబోతున్నాము. మారుస్తూ ఉంటే రెసిపీ బాగుపోతుంది కదా. ఎలాగో స్నాక్స్ లాంటివి అంటే మా పాప ట్రై చేస్తుంది, బాబు చేస్తుంటాడు. ఇప్పుడు అందరూ కొంచెం కుకింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది కదా. నెక్స్ట్ కొన్ని ఆకులు కూడా వేసుకోండి. సో మొత్తం పేస్ట్ కాకుండా కొంచెం ఆకులు వేస్తే కూడా అలా మధ్య మధ్యలో తగ్గుతూ బాగుంటాయి కదా టేస్ట్. ఆకులు ఇష్టం లేని వాళ్ళు ఫుల్ పేస్ట్ వేసుకోవచ్చు. కొంచెం ఫ్రై అవుతుంది చూడండి. ఓకే. ఇది ఇలాగ ఆయిల్ పైకి వచ్చేస్తుంటుంది. ఓకే. ఇంట్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి.
వచ్చింది. సాల్ట్ కూడా ఇందాక కొంచెమే సాల్ట్ వేసుకున్నాం కదా పేస్ట్ లో, ఇంకొద్ది వేసుకోవాలండి. ఇది కూడా టేస్ట్ తగ్గట్టుగానే ఎక్కువ ఉంటే ఎక్కువ తినచ్చు. సో దీనికి కాంబినేషన్ ఏమైనా కర్రీస్ అలా చేసుకోవాలంటే బాగుంటుందా లేకపోతే రైతా సరిపోతుంది? రైతా సరిపోతుందండి, కాకపోతే రైతాలోనే మనకు క్యారెట్ కానీ కుకుంబర్ కానీ ఇష్టం మన చాయిస్, చాయిస్ని బట్టి చేసుకోవచ్చు. ఓకే, అన్ని ఐటమ్స్ వచ్చేసాయండి ఇందులో. రైస్ ఓకే, సో ఉడికించేసుకున్నాం బాస్మతి రైస్ కొంచెం ఇట్లా పొడి పొడిగా పొరలాడుతున్నట్టు ఉండాలండి. దీంట్లో కారం అవసరం ఉండదు ఇంకెందుకంటే పచ్చిమిర్చి ఉంది అండ్ మసాలా కూడా ఉంది కదా, యా ఇంకా అది అవసరం ఉండదు. సో కొంచెం స్పైసీగా తినేవాళ్ళు ఇంకా పచ్చిమిర్చినే కొంచెం ఎక్కువ యాడ్ చేస్తే సరిపోతుంది. సరిపోతుంది అండ్ మనం నెయ్యి కూడా వేసాం కాబట్టి కొద్దిగా ఎక్కువ కొంచెం అది బ్యాలెన్స్ చేస్తుంది. కావాలంటే కూడా మనం నెయ్యి మళ్ళీ కూడా వేసుకోవచ్చు. ఓకే, దీనికి కొంచెం ఇది పేస్ట్ అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఓకే, మీరు కూడా ఇలాగే మీ చేతి వంట సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే లేట్ చేయకుండా మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626 3579 కి ఎస్ఎంఎస్ చేయండి. సో అయిపోయినట్టేనండి ఇది? అయిపోయినట్టుంది. ఒకసారి చూడండి కలర్ చూడండి ఎంత బాగా గ్రీన్, చాలా బాగుంది. అంటే మరి ఎక్కువ గ్రీన్ అవ్వకుండా మరి తక్కువ గ్రీన్ అవ్వకుండా సరిపడా సరిపోయి ఈక్వల్ గా కలుపుకోవాలి కలర్ స్టార్ట్. నెక్స్ట్ ఇంకా దర్దాపు అయిపోయినట్టే అంత ఫినిషింగ్. ఇప్పుడు ఏంటంటే కొత్తిమీర. ఓకే, కొత్తిమీర అంటే ఇంకా ఇట్లా కొంచెం ఇష్టమే, కాకపోతే డామినేట్ చేయొద్దు. పుదీనా డామినేట్ చేయకుండా జస్ట్ కొంచెం వేసుకోవాలి. కొంచెం నెయ్యి, కొంచెం అది కూడా ఇష్టం ఉంటే అది కూడా, నాకు కొంచెం నెయ్యి ఎక్కువ ఇష్టము. ఓకే, అందుకే వేసుకుంటానే ఉంటా. వెరీ గుడ్. ఇవి వేయించి జీడిపప్పులు. ఓకే, ఇవి కూడా ఇష్టమే, కొంచెం ఇవి తగులుతుంటే కూడా బాగుంటుంది. మెయిన్ మింట్ పులావ్ కాజు మింట్ కాబట్టి ఎక్కువే ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇది ఫ్రైడ్ ఆనియన్స్ అన్నమాట. కొంచెం చిన్నగా చేసేసుకుని అవసరం అనుకుంటే కొంచెం పెద్ద కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఫైనల్ గా ఇది యాడ్ చేస్తే కూడా మనకు కొంచెం బాగుంటుంది. అన్ని కొంచెం టేస్ట్ అది క్రంచీ క్రంచీగా మనకు తగులుతుంటే బాగుంటుంది టేస్ట్. యా, ఇప్పుడు ఒకసారి కలుపుకోవడం అంతే. ఓకే, నైస్, మంచి ఆ పుదీనా ఫ్లేవర్ బాగా వస్తుంది. నాకు కూడా కొంచెం బేసికల్గా మింట్ చాలా ఇష్టం, అంటే గ్రీన్ కలర్ అన్ని ఇష్టమే, లీఫీ వెజిటబుల్స్. వెరీ గుడ్. అందులో కొంచెం మింట్ ఎక్కువ అయిపోయినట్టు మొత్తం రెడీ అయిపోయింది కదా, చూడండి ఒకసారి. సో రైతాతో సర్వ్ చేసుకుంటే మనకి గీత గారు ఇది చూడండి, కాజు మింట్ పులావ్ రెడీ అయింది. రైతాతో టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా, చాలా బాగుంది కలర్ఫుల్గా. సో మరి కాజు మింట్ పులావ్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. కాజు మింట్ పులావ్ తయారు చేసే విధానం, ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నెయ్యి వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి నూనె వేసి పచ్చిమిరపకాయలు మసాలా దినుసులు బిర్యానీ ఆకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో గరం మసాలా పుదీనా పేస్ట్ పుదీనా వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత వేయించిన జీడిపప్పు వేయించిన ఉల్లిపాయలు వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే కాజు మింట్ పులావ్ రెడీ.